వెంకటేశాయ. ఎవరైతే భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరనియో 11 సార్లు వచ్చి చేసి తర్వాత వాళ్ళ కోరికలు తీరిన తర్వాత 108 ప్రదర్శనలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. మైసెల్ఫ్ సాగర్ బిల్లా, నేను మాది వరంగల్, బట్ ఉండేది ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తుంటాను. నేను ఇప్పుడు చిలుకూరు బాలాజీ దేవస్థానంలో ఉన్నాను. నాకు బేసికల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఇన్ గాడ్ ఉండేవాడిని, బట్ ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత జస్ట్ దట్ ఎనర్జీ లెవెల్ అండ్ దట్ ఎమెన్స్ ప్లెజర్ ఐఎమ్ గెట్టింగ్ అండ్ ద హాస్పిటాలిటీ అండ్ పూజారులు ఇక్కడ చేసే ట్రీట్ చేసే విధానము, దెర్ ఇస్ నో విఐపీఐ ట్రీట్మెంట్ అండ్ దెర్ ఇస్ నో చార్జెస్ ఫర్ ద విజిటింగ్ ద గాడ్. సో ఇక్కడ ఈ వైబ్రేషన్స్ ఐఎమ్ ఫీలింగ్ అండ్ సెన్సింగ్ ఇట్. ఫస్ట్ టైం నేను విజిట్ చేస్తున్నా, బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ 108 రౌండ్స్ బికాస్ ఆఫ్ దట్ ప్లెజర్ ఐఎమ్ గెటింగ్ హియర్. సో ఎవ్రీబడి మస్ట్ విజిట్ వన్స్ ఇన్ దేర్ లైఫ్స్ దిస్ టెంపుల్. ఇట్స్ వెరీ యునో గుడ్ అండ్ ఐ హ్యావ్ ది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ టెంపుల్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ టిల్ నౌ. సో థ్యాంక్ యూ సో మచ్. పేరు గణేష్, ఊరు మైనాబాద్. ఇక్కడ నేను డ్యూటీకి వచ్చినప్పుడు నేను ఇల్లు కట్టాలని మొక్కున్నాను, ఇల్లు కట్టాను. షాపులు పెట్టాలనుకున్నాను, రెండు షాపులు పెట్టాను. ఇప్పుడు నాకు మంచిగా జరుగుతుంది, నేను అనుకున్న కోరికలు. నా పేరు సాయి కుమార్ అండి, హైదరాబాద్ నుంచి. మాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. నేను జనరల్గా వస్తుంటాను. మేమిద్దరం కలిసి రావడం ఇదే ఫస్ట్ టైం. అంటే మేము బాగా నమ్ముతాం బాలాజీని. మాకు మంచిగా జరిగింది, ఇప్పటివరకు అయితే చెడ్డం జరగలేదు. ఈరోజు మా యానివర్సరీ వచ్చామండి, లైఫ్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. నా పేరు లక్ష్మీ ప్రసన్న అండి. మేము జై భవానీ భజన మండలి నుంచి వచ్చాము. ఇప్పుడు ఎప్పుడు వస్తాం, మాకు ఊహ తెలిసినప్పటి నుంచి చిలుకూరు గ్రామంకి వచ్చి ఇక్కడ బాలాజీ గారిని దర్శించుకుంటాము. మాకు ఎన్నో కోరికలు నెరవేరినాయి, అయిన వెంటనే వచ్చి మళ్ళీ తిరిగి వారికి మొక్కులు కూడా చెల్లించుకున్నాం. ఇక్కడ హుండీ లేదండి ప్రాముఖ్యత, హుండీ లేదు, జరిగిన మొక్కినవి ఏవైనా జరుగుతూ ఉంటాయి. అదే నమ్మకంతో మేము ఇక్కడ భజన సంకీర్తన చేయడానికి మొదటిసారిగా వచ్చాం ఇక్కడికి. జై భవానీ భజన మండలాన్ని ఒక్క మెంబర్ తోటి నిర్మించి ఇప్పుడు 251 మంది మెంబర్స్ అయ్యారు సార్. ఏ కాలనీలో ఏ బృందం ఉంటే ఆ బృందాన్ని తీసుకొచ్చి వాళ్ళకి పూర్తిగా పాటలన్నీ నేర్పించిన తర్వాత ఈ చిలుకూరు గుడి కానీ ఏదైనా మహాపుణ్యక్షేత్రాలు తీసుకుపోయి వాళ్ళకి సంగీత పరిజ్ఞానం, నాకున్న సంగీత పరిజ్ఞానంతో వాళ్ళకి భజనలు నేర్పించి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల భజనలు చేస్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుందని, ఈ అంతరించిపోతున్న ఈ జానపద గేయాల ద్వారా భజన కీర్తనలన్నీ సృష్టించి వీళ్ళ చేత పాటిస్తున్నాను సార్. ఇలా వీళ్ళు కూడా నాకు చక్కటి సహకారాన్ని అందించి వాళ్ళ సార్లు కూడా మాకు హెల్ప్ చేస్తారు, వీళ్ళని ఆ పర్టికులర్ టయానికి స్పేర్ చేస్తారు. ఇలాంటి బృందాలు 9 బృందాలు ఉన్నాయి సార్ హైదరాబాద్లో. ఏ బృందం కొంచెం సీనియర్ అయ్యి 100 సాంగ్స్ ఎవరికి వస్తాయో వాళ్ళని మొదటిసారిగా చిలుకూరు గుళ్ళో తీసుకొచ్చి రంగనాథరావు గారి పర్మిషన్ తీసుకొని ఇక్కడ భజన ఏర్పాటు జరుగుతుంది సార్. మేము గుడి తరఫు నుండి ఏ ఒక్క పైసా తీసుకోము, వీళ్ళు సొంతంగా కాంట్రిబ్యూట్ చేసుకొని ఈ మైకులు కానీ మృదంగాలు కానీ ఈ ఆర్కెస్ట్రా కానీ అన్నిటికీ వీళ్ళే భరిస్తారు సార్. ఏ బృందానికి ఆ బృందం భరిస్తారు. ఇలా నేర్పించుకొని మేము భజనలు చేసిపించి ఈ విధంగా వీళ్ళని సంతోషపరుస్తాము. నేను కూడా నాకు చక్కటి అవకాశం ఇలా ప్రతి బృందంతో వచ్చి ఈ భజన చేసుకునే భాగ్యం నాకు ఈ గుళ్ళో కలిగిందని నేను కూడా ఆనందపడుతుంటాను సార్. సార్ వాళ్ళకి భజన మండలి సారి వారికి చాలా కృతజ్ఞతలు. చాలా ఇక్కడ బాగా చెప్పాడు మాకు, మా పోచమ్మ గుడిలో దేవాలయంలో చాలా భజన మంచి నేర్పించాడు సారి వారికి, ధన్యవాదాలు. హలో అండి, హాయ్ అండి, నా పేరు సాయిలు, నేను సికింద్రాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇవాళ మాకు చాలా ఏది కష్టం వచ్చినా ఇక్కడ కొలువు తీర్చుకుంటే మాకు చాలా కొన్ని కోరికలు అనేవి నెరవేరాయి. సో మేము అనుకున్న కొన్ని జరిగాయి మాకు కూడా. సో మేము దేవుని తలుచుకుంటే కొన్ని అయినాయి, అనుకున్న వరుసలు అన్నీ అయినాయి. కాబట్టి మేము ఎప్పుడన్నా వచ్చినప్పుడల్లా ఇక్కడ 108 ప్రదక్షిణలు చేసి మేము అన్నీ సాల్వ్ చేసుకొని వెళ్తాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మాతో పాటు అందరికీ కూడా మంచిగా కావాలని మేము కోరుకుంటున్నాము. మేరా నామ దీపక్ హై, హమ్ లోగ్ పంజాబ్ కే రహనే వాలే హై, తో ఇధర్ ఆయే దర్శన్ కే లియే. ఇధర్ 2 సాల్ సే కంటిన్యూ ఆ రహే హై, సబ్ అచ్చా హై, జో మాంగో మిల్తా హై సబ్ బడియా హై. నా పేరు ప్రవీణ్, నేను ఇక్కడ దగ్గర దగ్గర ఒక 15 నుంచి వస్తాను. నేను ఇక్కడ నాకు అనుకున్న కోరికలు అన్నీ తీరినాయి. అందులో ఒకటి భాగంగా ఈరోజు మా అమ్మాయికి ఎంటికలు ఇక్కడనే తీసినాను.